हाय वेलकम बैक टू माय चैनल गगन व्लॉग्स। ई रोज टॉपिक तीर्मान मल्लन पै दाड़ी। असल ई टॉपिक गुरिंचि नेनु माट्लाडदनुकुन्ना तीर्मान मल्लन अने ओक व्यक्ति चाला नीचपरुडु। नेनु ए पार्टीकि सपोर्ट चेयट्लेदु बट ना फीलिंग चेप्तुन्ना। ओक व्यक्ति आल आफ् सडन लो इन्नि कोट्ल वेल कोट्ल आस्तुलु संपादिंचि అంటే ఒక న్యాయ వ్యవస్థ ఉండం కూడా తనే ఒక న్యాయ వ్యవస్థ అధిపతిలాగా ఫీల్ అవుతూ ఒక న్యాయమూర్తిలాగా ఫీల్ అవుతూ తీర్పులు చెప్పడం, ఫోన్లు వేసి ఆళ్ళ నీళ్ళని బెదిరించడం, అలా అయితే ప్రతి ఒక్కడు కూడా న్యాయ వ్యవస్థను చేతిలోకి తీసుకునేలాగా ఉండి, అంటే ఒక వ్యక్తి రాగానే దానికి దాని పూర్వాపరాలు ఏంటిది, దాన్ని అసలు నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను ఒక వీరుడిలాగా నేను ఒక దేశాన్ని ఉద్ధరించే వ్యక్తిలాగా వచ్చి చేస్తే ఎవరు కూడా క్షమించరు. సపోజ్ ఒక వ్యక్తి మీద ఆరోపణ చే నాకు ఇష్టం లేని వ్యక్తి మీద నేను ఆరోపణలు చేస్తే ఈ మధ్యలో ఈ మల్లన్న అనేటోడు వెళ్ళి నేను ఇది నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని చెప్పే అర్హత ఎక్కడుంటుంది? నువ్వేమన్నా న్యాయ వ్యవస్థ చేసినటువంటి లాయర్వా, లేకుంటే న్యాయ ఎల్ఎల్బి చేసినటువంటి లాయర్వా, లేకుంటే న్యాయమూర్తివా? నీకు ఆ అర్హత ఎక్కడిది? నలుగురిని ఎంటేసుకొని ఒక ఉద్యమం అని దేనికి నువ్వు ఉద్యమం చేస్తున్నావు? అసలు నీకు వచ్చిన ఆస్తులు ఎక్కడి? ఒక ఛానల్ పెట్టి దాంట్లో డొనేషన్స్ వసూలు చేస్తున్నావు, అది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంది? ఎంతవరకు కరెక్ట్గా ఆ పైసలు ఏం చేస్తున్నావు? నీ ఆఫీసు ఇన్ని వేరే ఇన్ని కోట్లతోటి నీ ఆఫీస్ ఎలా తయారైంది? తినడానికి తిండి లేనటువంటి కడిగ బీదరికంలో ఉన్నటువంటి నువ్వు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించినావు? కరెక్ట్. ఎవరికైనా ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు సానుకూలత కొంత ఉంటుంది, వ్యతిరేకత కొంత ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ మీద వ్యతిరేకత కొంత ఉంటుంది, తప్పదు. ఎందుకంటే మన ఇంట్లోనే మనం చేసే పనులు మన వాళ్ళందరికీ నచ్చాలని గ్యారెంటీ లేదు. ఇలా 5,000 వేరేలాగా ఉన్నట్టు, ఒకేలాగా ఉండనట్టు మన ప్రజాస్వామ్యంలో వీళ్ళు ప్రజల కోసం చేస్తున్నటువంటి నాయకులు చేసేటువంటి వ్యవస్థలు మీరు అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఒకవేళ అభివృద్ధి జరిగితే నెక్స్ట్ 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ అవసరం లేదు కదా. సో కాబట్టి వ్యతిరేకత అనేది కొంతవరకు ఉంటుంది, దాన్ని కాదనలేని సత్యం. కానీ నువ్వు ఒక జర్నలిస్ట్, నువ్వు ఏం చదివినావు అని నువ్వు జర్నలిస్ట్ అయినావు? ఈ ఒక మీడియా పెట్టుకుని ఒక వార్తా ఛానల్ని క్రియేట్ చేసుకుని ఒక 10 మందిని పోగేసుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చే అంత స్తోమత నీకు ఎక్కడిది వచ్చింది? యూట్యూబ్లో సంపాదన ఎంత అనేది ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న మాకు తెలుసు సంపాదన ఎంత వస్తుంది. నీకు అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే సెటిల్మెంట్ దందాలు చేసుకుంటూ చేస్తున్నావు. ఒక వ్యవస్థ మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తివో నువ్వు అది తెలుసుకో తీర్మానమాలన్న. సో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ కుల ప్రస్తావన, మత ప్రస్తావన, వ్యతిరేకత ఇవన్నీ కూడా తీర్మాన మల్లన్న గొప్పోడు, తీర్మాన మండలికి ఆస్తులు ఎట్లొచ్చినాయి? మరి అంత క్యూనిస్, ఒక ల్యాప్టాప్, ఒక 2 సిస్టాలు కొనుక్కోవాలంటే డబ్బులు లేని సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నప్పుడు తీర్మాన మల్లన్నకి అంత ఆస్తులు ఎక్కడి వచ్చినాయి? సో ఇది కూడా ప్రజలు ఆలోచించాలి కదా. ఒక 20 కార్లు 30 కార్లు కొనేంత, 30 లక్షల కార్లు 40 లక్షల కార్లు కొనేంత ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి చెప్పండి? అది కూడా జనాలు ఆలోచించాలి కదా. సో ఆయన వెనక వెళ్తున్నారు అని అంటే అది పిచ్చి మత్తులో వెళ్తున్న నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ కలికిస్తాన్లో అమృత్పాల్ సింగ్ లాగా ఇతను కూడా అంత ఒక వ్యవస్థ తయారు చేసి న్యాయ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాడు, తీవ్రవాద సైడ్ నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. అతను మాట్లాడే భాష కానీ, అట్లా అతను బిహేవ్ చేసే పద్ధతి కానీ, ఒక సీఎం మీద కానీ, ఒక లేడీ మీద కానీ, ఒక సీఎం కొడుకు మీద కానీ, లేదంటే వేరే వ్యక్తుల మీద కానీ, మంత్రుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, ఓ కరెక్ట్ ఒక నిజమైనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి వార్తా వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి మాట్లాడే పద్ధతి అది కాదు. నువ్వు ఇష్టమున్నట్టు మాట్లాడతా అంటే, ఇష్టమున్నట్టు బూతులు తిడతా అంటే ఎవరైనా వచ్చి కొడతారు.
సో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. కాకుంటే ఇతరు మాట్లాడే భాష ఏదైతే ఉందో అది వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ రోజు న్యాయ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణని కొంతమంది వ్యక్తులు చేసేటువంటి ఈ బండి సంజయ్ గాని, అరవింద్ గాని, తీన్మార్ మల్లన్న గాని, వీళ్ళందరూ ఏంటంటే తీవ్రవాద భావాలతోటి ప్రజలను రెచ్చగొట్టి కలకిస్తాన్ లో అమృత్పాల్ సింగ్ ఎలా అయితే జనాలను రెచ్చగొట్టి మాకు ప్రత్యేక దేశం కావాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడో అదే విధంగా ఇక్కడ ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత మరి కులం మీద పిచ్చి ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ ఒక పోగేసి వాళ్ళని దగ్గరికి తీసి ఒక తీవ్రవాద ముఠాలను తయారు చేస్తున్నట్టుగా తయారు చేస్తున్నాం. తీవ్రవాదం వేరు, నక్సలిజం వేరు. తీవ్రవాదం అనేది ఇక్కడ నేను ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అయితే ఆయన భాష ఏదైతే ఉందో అక్కడున్న వ్యక్తులలో ఎవరైనా సపోజ్ రాగానే నువ్వు నిర్ణయం తీసుకోవడానికి నీ చేతులకి ఆ న్యాయాన్ని తీసుకోవడానికి నువ్వెవరు? నువ్వు నా ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసి అడిగేంత అర్హత నీకు ఎక్కడది? నువ్వు ఏంటిది అని నువ్వు అసలు ఏం చేసావని, నీ చదువు ఏంటిది, నువ్వేం చేసావు, నీకు ఈ ఆస్తులు అని ఎక్కడ వచ్చినాయి, నువ్వు నడుపుతున్న వ్యవస్థ ఏంది, నువ్వు చేసే సెటిల్మెంట్ దందాలు ఏంటి? అంటే ఒక నలుగురిని పిలిచి వాళ్ళ దగ్గర ల్యాండ్ సెటిల్మెంట్లు, తర్వాత డబ్బుల సెటిల్మెంట్లు, కొట్లాడల సెటిల్మెంట్లు, రాజకీయ సెటిల్మెంట్లు, వాళ్ళని వీళ్ళని బెదిరించి అవినీతి పనులు అని చెప్పి మీ మీద న్యూస్ ప్రచారం చేస్తామని డబ్బులు గుంజడము, ఇవన్నీ నీకు డబ్బులు ఎక్కడి? నిజాయితీగా పోయే వ్యక్తికి ఇంత షార్ట్ టైంలో డబ్బులు అన్ని గానం ఎక్కడి వస్తాయి? రావు. నిజాయితీగా ఉంటే అంత డబ్బులు రావు. నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నావు కాబట్టి నీకు అన్ని రకాలుగా వస్తున్నాయి. నీ సంపాదన ఎంత, నీకు వచ్చే డొనేషన్స్ ఎంత, నువ్వు చేస్తున్న సెటిల్మెంట్ దందాలో నీకు వచ్చే డబ్బులు ఎంత? నాకు అంటే నిన్న జరిగిన వ్యవస్థ తప్పు, ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది తప్పే, కానీ దాడులు చేయడానికి నువ్వు మాట్లాడే నువ్వు పురికొల్పేటువంటి భాష కూడా నీది తప్పే. ఇది మామూలు కొట్టడంతో సరిపోయింది, ఇది ఎక్కడదో ఇంక పోకుండా ఉండాలంటే తీన్మార్ మన్నల్ అని అంటాడో, రింజర్ల రాజేష్ అనేటోడో, భైరి నరేష్ అనేటోళ్ళు అంటోళ్ళో నోళ్ళు నదువు పెట్టుకొని చాలా తెలివిమంతులు మీరు, కాకుంటే ఆ తెలివి ఎక్కువైన పిచ్చోళ్ళు. తెలివిమంతులు వాళ్ళకున్న జ్ఞానాన్ని ఉపయోగించి సమాజానికి ఉపయోగపడాలి, అంతేగాని ఒక వ్యతిరేక భావాలను తయారు చేసి సమాజాన్ని చెడు మార్గంలోకి పట్టేటట్టు ఇలా తయారు చేస్తే దేశం నాశనం అవుతుంది. అంటే మంచి చదివి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు సమాజాన్ని నడిపించే మార్గంలోకి ప్రజలను నడిపించాలి, కానీ ఇలాంటి భావాలను రెచ్చగొట్టి ఇలాంటి భాష వాడి చివరికి ఏమీ కాకుండా పిచ్చి విధవల్లాగా తయారయ్యే పరిస్థితి తిమ్మర్ మన్న లాంటి వాళ్ళకి, రెంజర్ల రాజేష్ లాంటి వాళ్ళకి, భైరి నరేష్ లాంటి వాళ్ళకి, తర్వాత ఆ మధ్యలో చనిపోయినటువంటి ఇంకొంతమంది ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి సడన్ గా పేరు గుర్తు రావట్లేదు, సో కత్తి మహేష్ లాంటి వాళ్ళు, అంటే మత ఛాందస వాదాలను రెచ్చగొట్టి జనాలలో చులకన అయిపోయి తర్వాత పిచ్చి కుక్క చావు చచ్చేటువంటి వ్యక్తులుగా తయారవుతారు. సో ఎప్పుడైనా సమాజాన్ని మేల్కొల్పాలి, కానీ సరైన భాషతోటి సరైన వేలో సరైన పద్ధతిలో చేయాలి. కానీ వీళ్ళు చేసినటువంటి పద్ధతి కాదు, అంటే కొట్టిన వాళ్ళ పద్ధతి కరెక్ట్ కాదు, అలాగే ఈ తీర్మాన్ మానాలను మాట్లాడే భాష కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. సో జై హింద్, జై భారత్.